రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా కార్యవర్గాన్ని ఈ రోజు ప్రకటించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బైగల నాగేశ్వరరావు, ఐరేని శ్రావణ్ కుమార్, తిరుపతి రత్నప్రసాద్, రెడ్డిమల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1956 సంవత్సరంలో స్థాపించారు. దీనికి స్వేచ్ఛ సమానత్వము, సమన్వయము, రాజ్యాధికారము, సౌభాగ్యత్వము ఇవన్నీ సాధించడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించారు. కొన్ని కూడా మా పార్టీ దీనిలో బలోపేతం చేస్తూ ఉంది. దీనికి ఇప్పుడు మా రామదాస్ అత్వాలే గారు సెంట్రల్ మినిస్టర్, నేషనల్ ప్రెసిడెంట్ గారు, వాళ్ళ ఆదేశానుసారం ప్రతి డిస్టిక్లో పోయి డిస్టిక్ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, మరియు గ్రామ కమిటీలు ఏమని చెప్పేసి ఆదేశించారు. అవన్నీ మేము ప్రతి డిస్టిక్ తిరిగి డిస్టిక్ కమిటీలు మొదలుపెట్టినాము. దాంతోపాటు మండల కమిటీలు మొదలుపెట్టాము. తర్వాత స్టేట్ కమిటీ ఎన్నుకొని ఈ ఆర్పిఐ పార్టీని పూర్తిగా బలోపేతం చేసి హిందీ లెవెల్ నుంచి బలోపేతం చేసేసి ఒక పెద్ద రాజ్యాధికార శక్తిగా మేము తయారు చేసి ఈ రాజ్యాధికారం కోసం ఎందుకు ప్రయత్నిస్తామని చెప్పేసి మేమందరం తిరుగుతాము. ఇదే విధంగా ఇక్కడ సిరిసిల్ల జిల్లాలో వచ్చి ఇక్కడ కూడా మా డిస్ట్రిక్ట్ కమిటీ తయారు చేసి ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి ఇక్కడ మేము కోరుకోవడం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలు, దళిత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ మాకు సపోర్ట్ చేసి మాకు ఈ ఓట్లు కూడా వచ్చే ఎలక్షన్లో కూడా మాకు ఓట్ చేసి రాజ్యాధికార విషయంలో మమ్మల్ని ప్రయాణిస్తానికి మీ ప్రోత్సాహం ఉండాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ జై హింద్.